ఈ రాత్రికాల సమయంలో మనము బైబిల్ నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈవేళ మనం గమనించినప్పుడు ప్రపంచం యొక్క స్థితిగతులను మనం చూసినప్పుడు ఈ వైరస్ వచ్చిన తర్వాత మనుషుల యొక్క ఆలోచన కొంత దేవుని వైపుకు మళ్ళింది. అది రాకముందు అసలు దేవుడు అనేటువంటి మాట తలంచనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దేవుడు అనేటువంటి మాటను తలస్తూ ఉన్నారు. అంతేకాదు ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు అన్నటువంటి పరిస్థితిలో మనిషి వెళ్ళాడు. అంటే మానవుడేమిటో, మానవుని యొక్క నిజమైనటువంటి మేధస్సు, శక్తి, సామర్థ్యము ఏమిటనేటువంటిది ఇప్పుడే అతనికి అర్థమవుతూ ఉంది. ఈ ప్రపంచాన్ని గురించి కూడా ఇప్పుడే ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మానవుడు తన యొక్క కంట్రోల్లో ఈ ప్రపంచం లేదు అనేటువంటిది అర్థమవుతోంది. మరలా వైరస్ పెరిగితే ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, గొప్ప గొప్ప దేశాలు అనుకునేవి ఏమన్నా చేయగలుగుతాయా అంటే ఏమి చేసే పరిస్థితిలో లేదు. అంటే నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచం అంతటినీ కూడా ఆయనే పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆధీనంలో ఉన్నది అనేటువంటి వాస్తవం అనేటువంటిది మానవులకు అర్థమవుతూ ఉంది. నేనేం తెలియజేయబోతున్నానంటే మానవ జీవితం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, మానవుడు ఎందుకు భూమి మీద జీవిస్తూ ఉన్నాడు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే అతడు ఏం చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలను ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన మనం గమనించేటప్పుడు కీర్తనకారుడు బైబిల్లో రీతిగా చెప్తూ ఉంటాడు. 8వ కీర్తన మనం గమనించినప్పుడు 1వ వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములలోని మహిమను కనబరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. 3వ వచనం మనం గమనించినప్పుడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాణిని వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని తెలియజేస్తూ ఉంటాడు. అంటే మానవుణ్ణి కలుగజేసింది దేవుడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనం గమనించినప్పుడు మానవుడు, మానవుని జీవితము ఏమిటి అనేటువంటి తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది? ఉదాహరణకి మీకు దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువు దొరికిందనుకోండి, ఆ వస్తువు ఏమిటి అనేటువంటి తెలియాలంటే ఎవరిని అడిగితే అర్థమవుతుంది? పక్కన ఎవరు ఉంటే కనబడితే వాళ్ళని అడిగాం, ఇదేంటి, ఇదేంటి, ఇది ఎందుకుందని. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఇదిగో ఈ పెన్సిల్ దొరికింది అనుకోండి, ఈ పెన్సిల్ దొరకగానే వెంటనే ఇదేంటండి అని అడిగారు పక్కన ఆయన్ని, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇదేంటండి అని అడిగారు. ఏం చెప్తారు వాళ్ళు? ఏమో అని అంటారేమో, లేకపోతే కొంతమంది తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు చెప్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి వాళ్ళ చేతిలో పడ్డాం అనుకోండి, ఏదేదో చెప్తూ ఉంటారు. ఎలాగో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజమని కూడా నమ్ముతూ ఉంటాం. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు మనిషి కూడా తానెవరు, తానేంటి అని ఇతరులను అడుగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు, మనిషి అంటే ఏమిటి అని. ఈవేళ రేపు మీరు గమనించినప్పుడు మానవుడు ఏంటి, మానవ జీవితం ఏమిటి అనేటువంటిది మనిషి వెతుకుతూ ఉన్నాడు. గూగుల్లో కూడా మీరు చూడండి, మీరు మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మీరు వెతికి చూడండి. వెతికి చూస్తే దానికి కొన్ని వ్యత్యాసమైనటువంటి సమాధానాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఏం కనబడుతూ ఉంటాయంటే, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మీరు కనుక కొట్టినట్లయితే, హ్యూమన్ లైఫ్ అని కొడితే, అందులో ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అంటే, మానవ జీవితం యొక్క ఉద్దేశము మానవుడు సంతోషించటమే, ద ఎంజాయ్మెంట్ ఈజ్ ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతికించు. అవును, మనం బ్రతికితే అసలు బ్రతుకు ఉద్దేశం ఏంటంటే బ్రతుకు అంటాడు, బ్రతకటమే బ్రతుకు యొక్క ఉద్దేశం అంట. అంటే ఇలాంటి సమాధానాలు చెప్తూ ఉంటారు. సమాధానాలు చెప్తూ ఉంటే ఈరోజు దాన్ని నిజమని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, బ్రతుకు యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రతకటమే బ్రతుకు యొక్క ఉద్దేశం.
లేదా నువ్వు సంతోషించు, ఎంజాయ్ చేయి, అదే బ్రతుకు యొక్క ఉద్దేశం. అంటే మనిషి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి నా జీవిత ఉద్దేశం ఏంటి, నేను ఎందుకున్నానో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి సమాధానాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమాధానాలన్నింటినీ కూడా మనం గమనించినప్పుడు అటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి వాళ్ళని లోకం ఏమంటుందంటే మహాజ్ఞానులని అంటూ ఉంది. ఇవాళ వచ్చినటువంటి ఈ సమాధానం కూడా, అంటే ఈరోజు మనిషి యొక్క జీవితము అంటే ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఇవాళ వచ్చినటువంటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. ఉదాహరణకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచంలో గ్రీక్స్ అంటే చాలా జ్ఞానం కలిగిన వాళ్ళని ఎంచుతూ ఉంటారు. వాళ్ళు ఏమని అనుకుంటూ ఉంటారంటే లూకాస్ వార్త మనం గమనించేటప్పుడు 12వ అధ్యాయము, లూకాస్ వార్త కూడా గ్రీక్స్కే వ్రాయబడింది. అక్కడ 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు తాను బ్రతికినటువంటి రోజుల్లో వీరికి ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమని అన్నాడంటే 15వ వచనం, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అని చెప్పేసి అన్నాడు. అంటే మనిషి లోభానికి ఎడమిస్తున్నాడా అంటే, అసలు ఒక ఆయన అంటాడు లోభానికి ఎడమిస్తున్నానో లేదో తర్వాత, కానీ అసలు ముందు లోభం అంటే ఏంటో చెప్పండి, లోభం అంటే ఏంటో చెప్తే అసలు నేను దానికి ఎడమిస్తున్నానో లేదో చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఈ లోభము అనేటువంటి మాటకు మీరు కనుక గమనించినట్లయితే కవచెస్నెస్ అని చెప్పేసి అంటాడు. కవచెస్నెస్ అంటే మీరు గమనించినప్పుడు గ్రీడీ డిజైర్ టు హ్యావ్ మోర్, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అనేటువంటి ఒక కోరిక, దాన్నే తెలుగులో లోభితనము అని అంటాం. అందుకనే లోభమునకు ఎడమయ్యక అని అంటూ ఉంటాడు. అంటే క్రీస్తు ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అనేటువంటి ఈ విధమైనటువంటి మనస్సుకు మీరు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే జాగ్రత్త అన్నామో ప్రమాదం ఉంది అని అర్థం. అంటే మనిషి నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అనేటువంటి ఆలోచన ప్రమాదమా అంటే అవును, ప్రమాదమే. ఈరోజు లోకమంతా కూడా ఎటువంటి ఆలోచనలో ఉంది, ఒకవేళ మీరు ఎవరినైనా అడగండి డబ్బు కావాలి అనేవాళ్ళు చేయొత్తండి అని అన్నారనుకోండి, ఒక్క చేయి కూడా పైకి లేవదా? బంగారం కావాలనేవాళ్ళు చేయొత్తండి అంటే ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, నగ కావాలి, నట్టు కావాలి, ఇంకా ఏదేదో ఒకళ్ళు ఎవరో అంటున్నారు. అసలు కావాలి అనే మాట వినగానే అది ముందు వెనక చూడకుండా చేయెత్తేస్తారంట. కావాలి అనే మాట అంటే కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఏం కావాలంటే ఏదో అంటున్నారుగా కావాలా అని, అదే కావాలంటున్నారు. అంటే మనిషికి ఈవేళ ఎలాంటి కోరిక ఉంది అంటే కావాలి, ఏదైనా కావాలి, ఏదైనా కావాలి. కానీ ఇది చాలా ప్రమాదం. ఈరోజు మానవ జీవితం కూడా, మానవుని యొక్క ఆరోగ్యం పాడైపోవటానికి, ఆయుష్ పతనం అవటానికి కూడా ఇది ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే ఎప్పుడైతే మనిషి కావాలి 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 అనేటువంటి మనసు ఉంటుందో ఆ మనిషి సంతృప్తిగా ఉంటాడా అసంతృప్తిగా ఉంటాడా? కావాలి 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 అనేటువంటి మనసు ఉన్న వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు, అంతేనా? అస్సలు సంతృప్తి ఉండదు, అసంతృప్తి. ఇవాళ మీకు కడుపు నిండా పెట్టారు కూరగాయలతో అనుకోండి, అంతా తిన్నారు, సరిపోయిందా చాలా అంటే చాలే కానీ నాన్ వెజ్ లేదుగా అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, సరిపోయిందనా సరిపోలేదనా? కడుపుకు సరిపోయింది కానీ మనసుకు సరిపోలేదు. ఇవాళ చాలా విషయాలు అంతే, మనకు సరిపోతున్నాయి, శరీరానికి సరిపోతున్నాయి, కానీ వాస్తవంగా మనకున్న వస్త్రాలు మన శరీరానికి సరిపోతున్నాయి కానీ మనస్సుకు సరిపోవటం లేదు. మనకున్న ఇల్లు శరీరానికి సరిపోతుంది కానీ మనస్సుకు సరిపోవటం లేదు. మనకున్న వసతులు శరీరానికి సరిపోతున్నాయి, మనస్సుకు సరిపోవటం లేదు. ఈరోజు సమస్య అంతా కూడా ఏమిటి అంటే శరీరంతో కాదు, దానికి కావాల్సినవి ఉన్నాయి, సరిపడా ఉన్నాయి, కానీ మనస్సుకు సరిపడ మాత్రం లేవు. ఆ మనస్సుకు సరిపడ మనిషి పొందలేకపోతూ ఉన్నాడు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన వారితో మీరు ఏ విధమైన లోభము, అంటే కావాలి కావాలి అనే మనసు ఉంది కదా, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఎందుకు అంటే కావాలి కావాలి అనేటువంటి మనిషి సమకూర్చుకుంటూ ఉంటాడు. సమకూర్చుకొని పోనీ నువ్వేం చేస్తావు, పోనీ నువ్వు ఎక్కువగా సమకూర్చుకున్నావు అనుకో నీ జీవితం చాలా బాగుంటుందా?
నువ్వు చాలా సమకూర్చుకుంటే జీవితం చాలా బాగుంటుందా? ఈరోజు ప్రపంచం యొక్క అభిప్రాయం ఏంటంటే చాలా సంపాదిస్తే నా జీవితం బాగుంటుంది, నాకు చాలా బట్టలు ఉండాలి, వస్త్రాలు ఉండాలి, చాలా ఇల్లు ఉండాలి, చాలా నగ ఉండాలి, అన్నీ కూడా ఏది అడిగినా చాలా 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 ఇవన్నీ చాలా ఉంటే జీవితం కూడా చాలా బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉండి వాళ్ళు పరుగులు పెడుతూ ఉన్నారు. రాత్రికాల సమయంలో ఏం తెలియజేస్తున్నామంటే మానవుని సృజించినటువంటి దేవుడు అతని జీవితం ఎలా బాగుంటుందో తెలియజేశాడు. బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే ఒక నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం ఎట్లా పొందాలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే చాలామంది ఈరోజు అన్నీ ఉన్నాయి, మనిషికి వస్త్రాలు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, ఆహారం ఉంది, ఉద్యోగం ఉంది, నగ నట్ర అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంటే పీస్ ఆఫ్ మైండ్, సమాధానం లేదు, నెమ్మది లేదు. దాని కొరకు ఏం చేస్తూ ఉన్నారంటే అది నేర్పేటువంటి దేవుని యొద్దకు బైబిల్ దగ్గరకు వస్తూ ఉన్నారు. దాన్ని ప్రపంచం చూసి మీరు ఈ బోధలు చేసి మత మార్పిడి చేస్తూ ఉన్నారంటున్నారు. ఇది మత మార్పిడి కాదు, ఒక ప్రశాంతమైన జీవితం, నెమ్మది కలిగిన జీవితం, సంతోషం కలిగిన జీవితం మనిషి ఎలా కలిగి ఉంటాడో నేర్పుతూ ఉన్నాము. దాన్ని బోధిస్తూ ఉంటే అవును ఇలాంటి జీవితం నాకు కూడా కావాలి అని వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మానవుణ్ణి చేశాడు, చేసినటువంటి మానవుడు తన జీవితం ఎలా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు. మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏమి కాదు అంటే ఈ భూమి మీద దేన్నో సంపాదించడం మానవ జీవితం యొక్క ఉద్దేశం కాదు, చాలా సంపాదించడం మానవ జీవితం యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే 16 వచనం చెప్తున్నాడు, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకోవటానికి నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలా చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించు తిను త్రాగు సంతోషించమని చెప్పుకుందననుకున్నాను. వాస్తవంగా ఇది ఎవరో గురించి రాశాడని అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి వేలు ఇలా గనక తిప్పి చూశాడు అనుకోండి మన గురించే రాశాడు. కష్టపడి తెచ్చిపెట్టుకుంటా ఇంట్లో ఇక ఎంజాయ్ చేయి. ఒకవేళ ఒక పెద్ద కూలరో ఏసీనో తెచ్చిపెట్టుకున్నాం ఎండాకాలంలో, ఇంకేముంది సుఖపడు అని అనుకుంటూ ఉంటాం. లేదంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఇంకేముంది అనుభవించు, లేదంటే ఏదో ఏదో మనం సంపాదించి ఇదంతా సంపాదించేదంతా ఎందుకు, మన సుఖం కొరకే కదా. అంటే ఒక రకంగా మనం ఇలా బయటికి చెప్పటం లేదు, కానీ సుఖపడు అని మనం కూడా మనతో చెప్పుకుంటూ ఉన్నాం. మనం వేసే ప్రతి అడుగు కూడా అటువైపే వేస్తూ ఉన్నాం. అప్పుడు ఆయనకి మనకు వ్యత్యాసం ఏముంది? ఇక్కడ మనిషి చేసినటువంటి పని ఏమిటంటే చాలా విస్తారంగా పంట పండింది, అదంతా సమకూర్చుకొని తను సుఖపడాలి అనేటువంటి ఆలోచన చేశాడు. దాన్నే ఇక్కడ మనం లోకంలో కనుక అడిగినట్లయితే ఫ్యూచర్ ప్లాన్ అని అంటుంది, భవిష్యత్తును గురించి ఆలోచన కలిగి ఉండాలి మనిషి. కానీ ఒకవేళ అలాంటిది కనుక చెప్పినట్లయితే ఈ మనిషి చాలా ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. కానీ ఈయన గురించి దేవుడు ఏమంటున్నాడంటే 20 వచనం, అయితే దేవుడు, వెర్రివాడా యు ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. యు ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీ ప్రాణం పోబోతూ ఉంది, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? అంటే భూమి మీద ఒక మనిషి విస్తారంగా కూర్చుకోవటం వల్ల ఉపయోగం ఉందా అంటే లేదు. తన ప్రాణం పోతుంది, తర్వాత ఆయన సిద్ధపరచుకునేవి కూడా ఎవరు అవుతాయి? అంటే ఈ లోకంలో ఒక మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. వాస్తవంగా సంతోషాన్ని వెతుక్కోవటం అనేటువంటిది తప్పేం కాదు, సంతోషంగా ఉండమనే దేవుని వాక్యం అంటూ ఉన్నాడు. మీరు ఫిలిప్పి 4:4 చూసినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుడి అని అంటాడు. ఆనందించమనే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాకపోతే ఏమిటంటే ఆ సంతోషాన్ని మనిషి రాంగ్గా ఎత్తుక్కుంటూ ఉన్నాడు, అక్కడుంది సమస్య. ఈవేళ రేపు కూడా మనము సంతోషాన్ని రాంగ్గా వెతుక్కుంటూ ఉన్నాం. ఆ రాంగ్గా వెతుక్కోవటం వల్ల ఏమవుతుందంటే ఆ నిజమైనటువంటి సంతోషం అనేటువంటిది దొరకటం లేదు. మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే మానవ జీవితం ఇవాళ గమనించినప్పుడు మనిషి ఈ లోకంలో ఏ విధమైన లోభానికి ఎడమివ్వద్దు అంటే, లోభము అంటే నాకు కావాలి కావాలి, గివ్ మీ మోర్ 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 అంటూ ఉంటాడు కదా, అదనమాట నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి. ఇటువంటి దానికి ఈ మనసుకు అసంతృప్తికి మీరు తెరలేకపోద్దు అంటే ఈరోజు మానవ జీవితాలు అసంతృప్తితో నిండిపోయి ఉంటున్నాయి. చిన్నప్పటి నుంచే మీరు పిల్లల్ని చూడండి, ఏ నువ్వేమవుతావు అని అడిగారు అనుకోండి, నేను పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద డాక్టర్ని అవుతాను,
ఇంజనీర్ అవుతా, నేను కారు కొంటా, నేను ఇల్లు కొంటా, బంగ్లా కొంటా. చిన్నప్పటి నుంచే నాకు ఏదేదో కావాలనేటువంటి ఆలోచన. ఇది చనిపోయేదాకా మనిషికి పోవటం లేదు. కాబట్టి మనిషి ఇంకా ఎంత సంపాదించినా కానీ ఇంకా నాకు కావాలి 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 అనేటువంటి అసంతృప్తిలో మనిషి బ్రతికేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఏం గమనించబోతున్నామంటే, నిజంగానే ఒకవేళ మనిషి కావాలి 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 అన్నటువంటి వీటన్నింటినీ సంపాదించాడు అనుకోండి, సంపాదిస్తే మాత్రం అతనికి సంతోషం అనేటువంటిది ఉంటుందా? ఉంటుందా అంటే, ఒకవేళ అలా సంపాదించిన వాళ్ళు ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అవును, ఉన్నారు ప్రపంచంలో. ఒకవేళ మనం గమనించినట్లయితే భూమి మీద మనము చూసినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు, మహా అలెగ్జాండర్ అని. అలాగనే సాలమోన్ ద వైజ్ అని కొంతమంది మనుషుల ముందు ఇటువంటి పేరు వస్తూ ఉంటుందన్నమాట. జ్ఞాని అయినటువంటి సొలోమోను అని అంటూ ఉంటారు. ఈ సొలోమోన్ అనేటువంటి మహారాజు కూడా భూమి మీద జీవించినటువంటి దినాల్లో దేవుడు అతనికి చాలా జ్ఞానం, విస్తృతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఆ సొలోమోను తెలియజేస్తూ ఉంటాడు, ఆయనకు ముందున్నటువంటి వారిలో కానీ ఆయన తర్వాత ఉన్నటువంటి వారిలో కానీ అంత జ్ఞానం కలిగినటువంటి వారు లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ జ్ఞానం కలిగినటువంటి ఆయన కూడా ఏం చేశాడంటే, మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేశాడు. జీవితం అంటే సంతోషించడానికే కదా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి, రాజులంటే చాలా ధనం ఉంటుంది కదా, అందులో ఈ సొలోమోను చాలా జ్ఞానం కలిగిన రాజు కాబట్టి విస్తారమైన ధనం, ఈయన వెండి బంగారాలు కొండలు పేర్చినట్లుగా పేర్చాడు. ఆయన ఏం చేశాడంటే, ఆ విస్తారమైనటువంటి ధనముతోటి ఆయన ఈ లోకంలో సంతోషాన్ని వెతుకుదామని ప్రయత్నం చేశాడు. చేసి 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు, ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 12వ వచనం నుంచి 18వ వచనం వరకు జ్ఞానము 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 జ్ఞానము, ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే విస్తారమైన జ్ఞానం సంపాదించారనుకోండి, ఏం కలుగుతుంది? మీరు ఎప్పుడైనా బాగా జ్ఞానం సంపాదించారు, బాగా జ్ఞానం సంపాదించి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అబ్బం శుభం తెలియదని అంటారు కదా, అలాంటి చిన్నపిల్లలు ఉన్నారు, ఒకవైపు మీరున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు సంతోషంగా ఉంటారు? మీరు పెద్దవాళ్ళు కాబట్టి, మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి, పనో ఉద్యోగం ఉంది కాబట్టి, సంపాదన ఉంది కాబట్టి, మీకు కావాల్సిందంతా కూడా సంపాదించుకొని మీరు సంతోషంగా ఉంటారు, అంతేనా? ఎవరు సంతోషంగా ఉంటారు? పిల్లలే సంతోషంగా ఉంటారు, వాళ్ళకి జ్ఞానం లేదు కదా. ఆహా, అంటే అజ్ఞానంలో మనిషి సంతోషంగా ఉంటాడా? నాకు ఈ విషయం అర్థమైంది అంటాడు ఒక ఆయన. అంటే అజ్ఞానంలో సంతోషంగా ఉంటాడని కాదు, మనిషి జ్ఞానం అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఎలా ఉంటుందంటే విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం గమనించినప్పుడు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. మనిషి ఎంత విస్తారమైన జ్ఞానం అంటే విషయాలను నేర్చుకుంటూ ఉంటాడో, అర్థమవుతూ ఉంటాయో, మనిషికి అంత దుఃఖం కలుగుతుంది. కారణాలు ఏమిటి అనేటువంటిది కనుక మీరు గమనించినట్లయితే, చిన్నప్పుడు అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నా జీవితం ఏంటి, ఇవేం ఆలోచన చేయరు. ఒక ముద్ద పెట్టారా, తిన్నారా, ఆడుకున్నారా, ఈ ప్రపంచం ఏమీ అర్థం కాదు. ఎదుగుతూ ఉండేసరికి వాళ్ళకి ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. అర్థమయ్యేటప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎంత నేర్చుకుంటే అంత ఇంకా వాళ్ళకి ఏమవుతుందంటే, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత దుఃఖం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి సొలోమోను పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఆయనకి చాలా జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉండి చాలా విషయాలు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎంత పరిశీలన చేసినా కానీ ఆయనకి ఇంకా దుఃఖం కలుగుతుంది, కానీ సంతోషం రావటం లేదు. ఏం చేశాడు ఆయన అని మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మీరు గమనించినట్లయితే, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయనకున్నటువంటి విస్తారమైనటువంటి జ్ఞానం వల్ల చేత, విస్తారమైనటువంటి ధనము చేత ఆయన సంతోషం ఏమిటో చూడాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి, కానీ నేను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. సంతోషంలో నిన్ను శోధించి చూస్తాను అని చెప్పేసి అన్నాడు. సంతోషంతో నిన్ను శోధించి చూస్తాను అని చెప్పేసి ఇక ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, 3వ వచనం మనం గమనించినప్పుడు, నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందును అనుకున్నాడు.
ఇవాళ మందు తాగే వాళ్ళు అనుకుంటారు, అసలు మందు తాగినోడు కూడా మనిషేనా? అసలు వాళ్ళకి ఏం తెలుసు సుఖం అంటే ఏంటో, ఎంజాయ్ చేయటం అంటే ఏంటో? ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, తాగునోడు కూడా మనిషేనా? మనం అనుకుంటాం తాగేవాడు మనిషేనా అని అనుకుంటాం, వాళ్ళేమనుకుంటారు రివర్స్లో, అసలు తాగునోడు మనిషేనా? వాళ్ళకేం తెలుసు ఎంజాయ్మెంట్ అని వాళ్ళు అనుకుంటారు. అంటే దానిలో కూడా ఒక రకమైన సుఖం ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే జ్ఞాని అయిన సొలొమోన్ ఏం చేశాడంటే, ద్రాక్షరసం చేత సంతోషపరుస్తాను అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఆయన త్రాగాడు. ఎంత త్రాగినా దానివల్ల సంతోషం అనేటువంటిది ఏమీ రాలేదు. మనిషికి ఎంత తాగితే సంతోషం వస్తుంది, తాగే వాళ్ళని చూడండి, ఎంత తాగితే సంతోషం వస్తుంది? తాగుతూ ఉంటారు కదా, ఎంత తాగితే సంతోషం వస్తుంది? ఇక చాలా సంతోషం వచ్చేసి కాపేస్తున్నారు తెల్లారికి, అంతేనా? ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఇందాక చెప్పాం కదా, గివ్ మీ మోర్. ఫస్ట్ కొంచెం తాగుతాడు, తర్వాత పెంచుతాడు. ఎంత వెళ్ళినా కానీ నాకు ఇంకా ఇవ్వు అనే అసంతృప్తే కానీ ఇక నాకు చాలు అనేటువంటి ఆ తృప్తి, ఆ సంతోషము జీవితంలో రాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంతోషం కాదు కానీ అసంతృప్తి ఇంకా ఎక్కువ అవుతుంది. అంతేకాదు, కింద మనం గమనించినప్పుడు 4వ వచనంలో, గొప్ప పనులు చేయబూను కొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. ఇవాళ మనిషి ఏమనుకుంటాడంటే ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే, చిన్న ఇల్లు కట్టుకుంటే సంతోషం వస్తుందా, పెద్ద ఇల్లు కట్టుకుంటే సంతోషం వస్తుందా అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఎదుటోళ్ళు ఏం సమాధానం చెప్తారు? పెద్ద ఇల్లు అంటే మెయింటెనెన్స్ కూడా రేపు ఎక్కువ ఉంటుంది, రంగులు వేయించాలన్నా పనులు చేయాలన్నా ఎక్కువ ఉంటుంది, పెద్ద ఇల్లు వద్దండి బాబు చిన్నదే సరిపోతుంది అని అంటారా? పెద్ద ఇల్లే కావాలి అని అంటూ ఉంటారు. ఇవాళ రేపు కనుక మనం చూసినట్లయితే, మేము దారులలో వచ్చేటప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి జమీందారీ బంగ్లాలు కానీ, ఒకప్పుడు రాజులు వెళ్ళినటువంటివి కానీ, వాళ్ళ వారసులు ఉన్నారు కానీ పాచి పట్టిపోయి కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇదేంటండి మీ ఏరియాలో చాలా పెద్ద జమీందారీ బంగ్లా అన్నారు, ఇలాగ నల్లగా పాచి పెట్టుందంటే రంగులు వేయించుకోవటానికి కూడా వారసులకు డబ్బులు లేవు ఇప్పుడు అని అంటున్నాడు. నిజంగానే లేవు. నేను ఆయన జోకేసాడేమో అని అనుకున్నాను, నిజంగానే లేవు. ఒకప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఎకరాలన్నీ వాళ్ళవేనట, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అదే ఒకవేళ ఆ చిన్న ఇల్లు కనుక ఉన్నట్లయితే ధారాళంగా రంగులు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద ఇంటికి, అంటే ఇల్లు అంటే కొన్ని ఎకరాల్లో ఉంటాయి, అంత పెద్ద దానికి వేయించాలంటే అవుతుందా? వాళ్ళు అనుకుని ఉంటారు, మా తాతలకి ముత్తాతలకి ఏం పనులు లేక ఇంత ఇల్లు కట్టారు, మనిషి అన్నోడు ఇంత ఇల్లు కట్టుకుంటాడా, ఏదో ఉండటానికి 4 గదులు కట్టుకుంటే సరిపోయేది కదా అంటే ఇవాళ ఉన్నటువంటి బాధను బట్టి అనుకుంటూ ఉంటారు. అదే ఒకవేళ డబ్బు విస్తారంగా ఉందనుకోండి, అప్పుడేమనుకుంటాడు? మీరు ఒకప్పుడు గమనించండి, మనం చుట్టిల్లులు అంటే గుండ్రంగా ఉండే ఇల్లులు ఉండే కదా, ఇటువైపు ఉంటాయో లేవో కానీ మావైపు చుట్టిల్లులు అనేవాళ్ళు. మనిషి ఆ ఇల్లులు కట్టుకో, ఒక 40 సంవత్సరాల వెనక్కి వెళ్తే కూడా ఆ ఇల్లులు కట్టుకునేవాళ్ళు ఒకే గది, సింగిల్ రూమ్ హౌస్, అందులోనే కిచెన్ వంట చేసుకుంటారు, అదే లివింగ్ రూమ్ అందులో ఉండేవాళ్ళు, నైట్ అయితే అదే బెడ్రూమ్ అందులో పడుకునేవాళ్ళు, చుట్టాలు బంధువులు వస్తే అదే గెస్ట్ రూమ్. అదే ఈవేళ అయితే కొత్త ఇల్లు కట్టి చూపిస్తూ ఉన్నారు, ఇదిగో ఇదేమో హాల్ అండి, అటు సోఫా వేసుకుంటాం, ఇటు టీవీ పెట్టుకుంటాం, అదేమో కిచెన్ అండి, ఇదేమో డైనింగ్ అండి, అదేమో ఒక బెడ్రూము, అదేమో మాస్టర్ బెడ్రూమ్ మాకు, ఇదేమో బెడ్రూమ్ పిల్లలకి, ఇదేమో గెస్ట్ వస్తే గెస్ట్ రూము, అదేమో స్టోర్ రూము, ఆ రూము, ఈ రూము, ఇన్ని రూములు పెట్టుకున్నారు కానీ సంతోషము తృప్తి లేదు. అంటే మనిషి చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటే సంతోషం వస్తుందేమో అని అనుకుంటున్నారు కానీ, మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఒకే గదిలో ఉన్నప్పుడు ఇరుగ్గా ఉన్నమాట వాస్తవమే కానీ అందరూ ఎదురుగా కనబడేవాళ్ళట. భార్య ఎదురుగా కనబడేది, పిల్లలు ఎదురుగా కనబడేది, పొద్దస్తమానం వాళ్ళని చూసుకోవచ్చు. ఈవేళ రేపు ఎట్లుందంటే, నేను రాత్రి ఇంటికి వెళ్తాను, భార్య ఏదంటే భార్య గదిలో పడుకొని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. పిల్లలు ఏరంటే తిన వాళ్ళ గదిలో పడుకున్నారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కనీసం పడుకునే ముందు ఒకసారి పిల్లల మొహం చూస్తాడట, చూస్తే కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. మళ్ళీ పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న ఎవరు ముఖానికి కనబడరు, ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు తలుపేసుకొని వాళ్ళ పనిలో ఒక టీవీ చూడటమో లేకపోతే ఇలాంటి ఫోన్ పట్టుకొని ఎదురుగా మనం ఉంటాం కానీ మన ముఖం చూడరు, ఫోన్లోకే ముఖం పెట్టుంటారు. అంటే ఈవేళ రేపు ఎట్లయిపోయినా ఇల్లు కట్టుకోవటం సుఖం అని అనుకుంటున్నాడు కానీ అందులో నిజమైన సంతోషం అనేటువంటిది లేదు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే అంత సుఖం అనుకుంటున్నారు కానీ లేదు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని 1000 సంవత్సరాల క్రితమే. మనం గమనించినప్పుడు 4వ వచనము, నేను గొప్ప పనులు చేయబూను కొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఇల్లు ఒక ఇల్లు కాదు, ఇండ్లు కట్టించుకుంటుని. చాలా ఇక్కడ వాస్తవంగా ఇల్లు అన్నాడు కానీ ఆయన కట్టించి నేను ప్యాలెస్లు,
ఇంకా చెప్పాలంటే దేవదారు మ్రానులు సరళమానులు ఈ రోజున టేకు చెక్క కంటే కూడా చాలా చాలా ఖరీదైనటువంటి విలువైనటువంటి మ్రానులు. వాటిని తీసుకొని వచ్చి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించాడు. కొన్ని సంవత్సరాలు కొన్ని వేల మందిని పనివాళ్ళగా పెట్టి వాళ్ళతో కట్టించాడు. కానీ సంతోషం అనేది లేదు. అంటే మానవునికి నిజమైన సంతోషం ఎక్కడుంది అనేటువంటి వెదుకులాట ఇవాళ మొదలైంది కాదు. దాని అడ్రస్ ఎక్కడ ఉంది అనేటువంటిది వెతకటం ఇవాళ మొదలైంది కాదు. ఎంతో కాలం నుంచి మనిషి వెతుకుతూ ఉన్నాడు. ఇవాళ రేపు టౌన్లలో పెద్ద పెద్ద జీతాలు వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చాలా సంతోషం ఉంటుందని అనుకుంటున్నారు ఎవరైనా? అట్లా పొరపాటున అనుకోవట్లేదుగా. జీతాలు ఎక్కువగా ఉంటాయి కానీ సంతోషం తక్కువగా ఉంటుంది. ఇంక చెప్పాలంటే మన ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి చెప్తున్నాడు, అన్న మా దగ్గర జీతాలు ఎక్కువగా ఉంటాయనే కానీ జీతం నిజంగానే వస్తుంది, చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి టైం కూడా ఉండదు. ఇవ్వరాళ్ళు పొద్దున్న లేస్తే ఉద్యోగం ఎప్పుడే. మాకు అసలు పని అయిపోయింది అంటే ఈరోజే మాకు స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉంటుంది అట సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇక శనివారం ఆదివారం వచ్చిందంటే మా పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఇక ఆ రెండు రోజులు మాత్రమే మేము ఎంత చాలా ఖర్చు పెడతాం. ఎందుకంటే ఇక రోజు మా దగ్గర ఖర్చు పెట్టడానికి మాకు డబ్బు ఉంటుంది కానీ ఖర్చు పెట్టడానికి టైం ఉండదు. అయితే మనిషిని అందుకని ఈవేళ రేపు మీరు చూసినప్పుడు టౌన్లలో సాఫ్ట్వేర్లు చేసే వాళ్ళు కూడా వాటిని వదిలేసి వచ్చి పల్లెటూర్లలో మీరు చూసినప్పుడు తోటలు వేసుకొని పెంచుకుంటూ ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మొన్న మధ్య కూడా నేను చూసేటప్పుడు కడపలో ఒక డ్రాగన్ చెట్టు అని చెప్పేసి చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ పెంచుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన సాఫ్ట్వేర్, వాళ్ళ ఆవిడ సాఫ్ట్వేర్. అదేంటి, వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగారు, ఇదేంటి ఇవి పెంచితే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అంటే, డబ్బు కొరకు కాదు మేము సంతోషం కొరకు సంతృప్తి కొరకు వచ్చాం. ఆ కంప్యూటర్లు, ఆ ఏసీ రూములు, ఆ పీల్చిన గాలి పీల్చటము, ఆ బిల్డింగ్లు, వాటిలో మాకు సంతోషం అనిపించలేదు. ఇదిగో ఇలాగ మట్టిలోకి వచ్చేసి ఈ మొక్కల మధ్యలో ఉంటూ వాటిని పెంచుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా. మొన్న మధ్య నేను చూస్తుంటే చిత్తూరు జిల్లాలో తిరుపతిలో కోళ్ళు పెంచుకుంటున్నారు. నాటుకోళ్ళ పెంపకం అని చెప్పేసి అంటే ఇంకెవరో అనుంటే మళ్ళీ ఆయన కూడా పెద్ద చదువు సాఫ్ట్వేర్. ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి? ఈవేళ మనమేమో డబ్బులు వస్తాయని అటు పరిగెడుతూ ఉంటే అది చూసి అందులో సంతోషం లేదని వాళ్ళు ఇటు పరిగెత్తుకొస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఈవేళ చేసినటువంటి ఈవేళ వేసిన ట్రయల్స్ కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. బైబిల్లో మీరు గమనించండి, మనం గమనించేటప్పుడు 5వ వచనం మనం చూసినట్లయితే, ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలు శృంగార వనాలు వేయించుకొంటిని, వాటిలో సకల విధములైన ఫలవృక్షాలు నాటించి తిని, వృక్షములు నారు మళ్ళకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని. మన మధ్య నేను చూస్తూ ఉంటే చిన్న ఇల్లే, యూరోప్ దేశంలో చిన్న ఇల్లే కానీ అందులో 10,000 రకాల మొక్కలు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి, పైన అయితేనేమి, ఇల్లు మొత్తం ఒక రకంగా చూస్తే ఆ ఇల్లు మొత్తం పచ్చదనంతో నింపేశారు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమిటి ఇన్ని రకాల మొక్కలు మీరు ఎట్లా కలెక్ట్ చేశారు అంటే, ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎవరినో చూశాను, వాళ్ళు చాలా మొక్కలు వాళ్ళు ఇంట్లో పెట్టారు, పెట్టినప్పుడు దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటనేటువంటిది కూడా నేను చూశాను. చూసినప్పుడు వాస్తవంగా ఇళ్లలో కూడా మొక్కలు పెడుతూ ఉంటారు కదా, ఇళ్లలో మొక్కలు ఎందుకు పెడుతూ ఉంటారు? పచ్చగా ఉంటే అందంగా ఉంటాయని పెడుతూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిజం మొక్కలు నీళ్లు పోయటం చచ్చిపోవటం దండగేందుకని ప్లాస్టిక్ మొక్కలు పెడుతూ ఉంటారు, అందంగా ఉంటాయని. వాస్తవంగా ఇళ్లలో పెట్టేటువంటి ఇండోర్ ప్లాంట్స్ అందం కొరకు పెట్టరు. వాస్తవంగా ఇంటి లోపల కనుక మీరు గమనించినప్పుడు మనం పీల్చి వదులుతూ ఉంటాం కదా గాలి, ఆ గాలి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ తక్కువైపోతుంది. అందువల్ల నైట్ నిద్రపోతే కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి మీకు ఊపిరి ఆడదు, సరిగా నిద్ర పట్టదు. దాన్ని వాళ్ళు ఏంటో గాలి బూలి అది ఇది అంటూ ఉంటారు, దెయ్యం పిశాచని, అదేమి కాదు, ఇంట్లో ఆక్సిజన్. అందుకనే వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి. ఇవాళ రేపు తలుపులన్నీ వేసుకొని ఏసీ ఆన్ చేసి పడుకుంటారు కదా, అందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. అందువల్ల ఏం చేస్తారంటే ఇంటిలో ఆక్సిజన్ని రిలీజ్ చేయడానికి ఇండోర్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు. అవి ఏం చేస్తాయంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని మనకిస్తే, మనకు ఆక్సిజన్ బాగా అందటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఇంటి లోపల ఏముంటుందంటే తేమ ఉండటం వల్ల ఫంగస్ వస్తుంది, అంటే కంటికి కనబడిన చిన్న చిన్న సూక్ష్మ క్రిములు వస్తూ ఉంటాయి, అవి మరలా పీల్చే గాల్లో లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల ఈ చెట్లు ఏం చేస్తాయంటే గాలిలో ఉండే తేమను లాగేసుకుంటూ ఉంటాయి.
లాగేసుకొని తేమ లేకుండా చేస్తాయి. అందుకనే ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా అన్ని ప్లాంట్స్ మీకు కొబ్బరి చెట్లు తాడి చెట్లు తెచ్చి ఇంట్లో పెట్టరు. అవి పెంచే చెట్లు కూడా వేరే ప్రత్యేకంగా ఉంటాయి, వాటిని మాత్రం పెడతారు. కొంతమంది ఏమో వాటిని ఇండోర్లో పెట్టాల్సినవి తెచ్చి బయట ఎండకు పెడతారు. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే ప్రపంచంలో అనేక విధాలైనటువంటి చెట్లు ఉన్నాయి. మనిషి వాటిని పెంచడంలో సంతోషం ఇప్పుడు కాదు, అప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచే కనుగొంటూ ఉన్నాడు. మీరు ఫలవృక్షాలు కూడా గమనించినప్పుడు సొలొమోను కూడా అటువంటి తోటలు వేయించాడు. అటువంటి తోటలు వేయించి ఐదో వచ్చిన నా కొరకు తోటలు శృంగార వనాలు వేయించుకుంటుని వాటిలో సకల విధములైన ఫలవృక్షాలు నాటించి తిని వృక్షముల నారుమల్ల కొరకు నీరుపారుటకై నేను చెరువులు తవ్వించాను. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు నిజంగా. వీటిని గురించి కనుక కొంతమందికి చెట్లు అంటే చాలా ఇష్టం, పెంచడం చాలా ఇష్టం, పొద్దున లేస్తే వాటిలోనే ఉంటారు. ఆ చెట్టుకు మట్టి, ఆ చెట్టు ఈ చెట్టుకి ఎరువు, దానికి నీళ్లు, దీనికి అని చెప్పేసి వేస్తూ ఉంటారు. కానీ ఈయన ఇదంతా చేసింది ఏమిటి అంటే నిజమైన సంతోషం, వాటిలో ఏదో సంతోషం ఉంది గార్డెనింగ్లో అని అన్నారు కదా. ఈయన గార్డెనింగ్ కూడా చేశాడు, ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఇంకా చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను కదా 1000 చెట్లు 10,000 చెట్లు అని, అంతకంటే కూడా విస్తారమైన విస్తృతమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తెప్పించి ఆయన గార్డెనింగ్ చేశాడు. కానీ ఆ సంతోషం రాలేదు. అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు కింది వచనాలు కనుక చూసినట్లయితే పనివాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనిషికి చాలా సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది అని అనుకుంటారా? ఎప్పుడైనా అలసిపోయినప్పుడు పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది, ఎవరైనా ఒకరు ఇద్దరు పనోళ్ళు ఉంటే బాగుండేది అని మీరు ఎప్పుడు అనుకోలేదా? అనుకోలేదు, అసలు అనుకోలేదా? పని అంత పోని ఏది పనివాళ్ళు కాదులే కానీ పోని పని అంతా నేనే చేసుకుంటున్నా, ఎవరైనా తోడుండి నాకు ఈ పని చేసి పెడితే బాగుంటుంది అని ఆయన అనుకున్నారా? ఆ తోడుండి చేసి పెట్టడమే ఊరికి ఎవరు చేస్తారు? చేస్తారా? ఊరికి ఎవరు చేయరు కదా. మనకు తోడు ఎవరైనా పనివారు ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది అని మనిషి ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈవేళ రేపు కనుక చూసినట్లయితే ఎంత ఎక్కువ మంది పని వాళ్ళని పెట్టుకుంటే మనిషి అంత సుఖపడతాడేమో అని అనుకునే వాళ్ళు లేరా? వాస్తవంగా పని వాళ్ళను ఎక్కువ మందిని పెట్టుకున్నారనుకోండి మనిషికి సుఖం వస్తుందా లేకపోతే ఉన్న సుఖం కూడా పోతుందా? కరోనా వచ్చాక కానీ అర్థం అవ్వలేదు. జీతాలు ఇవ్వలేక చాలామంది పనులను తీసేశారు. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది గమనించారు. ఇప్పటికి కూడా మా విజయవాడ లాంటి టౌన్లలో అయితే ఉద్యోగాల కొరకు తిరుగుతూ ఉన్నారు. నో వేకెన్సీ అని పెట్టేశారు. ఏ అంటే మీరు కొన్ని షాపులు కనుక వెళ్తే ఓనర్లే పని చేసుకుంటున్నారు. అదేంటండి ఎవరన్నా పెట్టవచ్చు కదా అంటే ఎక్కడండి మళ్ళీ కరోనా ఎప్పుడు వచ్చిద్దో, మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ అంటాడో బాబు, అందుకనే మేము ఎవరిని పెట్టలేదు, మేమే పని చేసుకుంటున్నాములే, ఉన్నంతవరకు బేరాలు కూడా మునుపట్లాగా లేవు కదా అని అంటూ ఉన్నారు. అంటే పని వాళ్ళు ఉంటే సుఖపడతారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను కనుక చూసినట్లయితే అని చెప్తాడు 7వ వచనంలో, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలు, గొర్రెల మందలు బహు విస్తారంగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములు, రాజులు సంపాదించు సంపద, ఆయా దేశములో దొరుకు సంపత్తు సమకూర్చుకుంటుని గాయకులను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుంటుని. ఇంతేకాదు వీటన్నింటికంటే కూడా చివరిలో కొసమెరుపు ఏమిటంటే పెళ్లి చేసుకుంటే సంతోషం ఉంటుంది అని అంటారు కదా చాలామంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా మ్యారేజ్ అవ్వగానే గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు? అంటే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారనా ఉండరనా? ఒక పెళ్లి చేసుకుంటేనే సంతోషం అయితే ఈయన 1000 మందిని చేసుకున్నాడు. ఈయన ఎంత సంతోషంగా ఉండాలి? కానీ ఆ తర్వాత ఆయన చెప్తూ ఉంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట అవురుదు అని. అంటే ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది 1000 మందిని చేసుకున్న తర్వాత గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అన్నాడంటే ఏంటి, ఎందుకు ఆయనకి దొరికిందన్న దొరకలేదన్న? అంతేకాదు గయ్యాలి భార్యను గురించి కూడా చాలా ఎక్కువ చెప్తాడు ఆయన. వాళ్ళ గుణాలన్నీ కూడా భలే కరెక్ట్గా చెప్తూ ఉంటాడు. ఒక ఆయన అంటూ ఉంటాడు ఇదేంటండి గయ్యాలి భార్య గురించి ఈయనకి ఇంతగా కరెక్ట్గా ఎలా తెలుసు అంటాడు ఒక ఆయన. ఏమో ఆ 1000 మందిలో ఎంతమంది ఉన్నారో నీకు నాకేం తెలుసు అని చెప్తూ ఉంటాడు. గయ్యాలి భార్యతో ఉండటం కంటే కూడా అరణ్యంలో ఉండటం మేలు అని అంటాడు. ఏ భార్య విసిగించిందో అలాగా మిద్దె మీద ఒక మూలన ఉండటం మేలు అని చెప్పేసి అంటాడు. ఎవరో పోరు పెట్టుంటారు. అంటే ఏమిటంటే మనుషులు ఈ లోకంలో ఇది సుఖం ఇది సుఖం ఇది సుఖం అన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన ట్రై చేశాడు.
అని చివరికి ఏంటంటే వీటిలో వేటిలో కూడా మీరు రెండవ అధ్యాయం గమనించినప్పుడు పదో వచనంలో చెప్తూ ఉంటాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది అనుభవింపకుండా నేను నా హృదయాన్ని నిర్బంధింపలేదు. అయితే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడాను. కూర్చొని చూశాడట, అసలు నేను ఎంత చేశాను కదా, దీనివల్ల ఏంటి నాకు ప్రయోజనం అని. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే ఈవేళ మనిషి మరలా 2022లో అక్కడికే మళ్ళీ వచ్చాగాడు. అసలు మనిషి జీవితం ఏంటి, మనిషికి నిజమైన సంతోషం ఏంటి, ఎక్కడ ఉంది వెతుకుదామని. ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్లు వెతకటం మొదలుపెట్టి తోటల్లోకి వెళ్ళారు, తోటల్లో లేదని ఎప్పుడో చెప్పేశాడు. వెండిలో బంగారంలో ఉందేమో అనుకుంటున్నారు, అందులో కూడా లేదని చెప్పేశాడు. పనులలో ఇళ్లలో ఉంటుందేమో అని అనుకుంటున్నాం, అందులో కూడా లేదని చెప్పేశాడు. ఇలా గనక మనం చూసినట్లయితే ఇంకా చెప్పాలంటే సూర్యుని కింద భూమి మీద మనిషి పడేటువంటి ప్రయాస అంతా కూడా అది వ్యర్థంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. వ్యర్థంగా ఉండటం మాత్రమే కాదు, ఇంకా ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే 3వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 16వ వచనం నుంచి గనక మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఇక్కడ మనం గమనించేటప్పుడు ఆయన అంటూ ఉంటాడు, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుట, న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరుగుట నాకు కనబడెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోకంలో గనక చూసినట్లయితే న్యాయం అనేటువంటిది జరగటం లేదు. ఈవేళ కూడా కొంతమంది దాని గురించి చాలా బాధపడుతూ ఉంటారు, ఏదో నేను చేయాలి, ఏదో నేను చేయాలి, ఏదో నేను చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే నువ్వేం చేయలేవు. ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, నీ కళ్ళ ముందు ఇవాళ మొదలైంది కాదు, నువ్వేదో చేస్తే ఆగిపోయేది కాదు, అది జరుగుతూ ఉంది. కింది వచనాలను కనుక మనం చూసినట్లయితే ఆయన తెలియజేసే విషయం ఏంటంటే 19వ వచనము, నరులకు సంభవించింది ఏదో అది మృగాలకు సంభవించను, వారికిని వాటికిని కలుగు గతి ఒకటే. మనిషి 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 జీవితం గొప్పది 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 అని అంటున్నాం కదా. అసలు ఇంకా చెప్పాలంటే నరులకు సంభవించింది ఏదో మృగాలకు కూడా అదే సంభవిస్తుంది, నరులకు సంభవించింది ఏదో అదే మృగాలకు సంభవించను. అంటే మనం చూస్తున్నాం, అవి చూస్తున్నాయి, ఇంకేంటి వ్యత్యాసం? అవి చచ్చిపోయి మనం మాత్రం కలకాలం ఉంటున్నామా? ఉంటే నిజమే మనం గొప్ప, కానీ మనం చూస్తున్నాం అవి చూస్తున్నాయి, మరి ఇంక ఏంటి వ్యత్యాసం ఏంటి? ఒక ఆయన అంటాడు, అవునండి చచ్చే మనిషి ఎందుకు బతకాలి అని. ఏదో ఒకరోజు నేను చస్తాను కదా, కష్టపడి 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 చచ్చేదానికంటే ఇవాళే చస్తే పోలా, ఏదో ఒకరోజు చావాల్సిందే. మనిషి జీవితానికి ముగింపు ఖచ్చితంగా మరణమే. మరణం లేని నరుడు, మరణాన్ని చూడని నరుడు ఎవడో ఉండడు. ఈ భూమి మీద కష్టపడి 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 చచ్చేదానికంటే ఆ ఏదో చచ్చేది ఇవాళే చస్తే పోలా, ఈ కష్టం అన్న తప్పుతుంది. మీరు ఆత్మహత్యలు కనుక చూసినట్లయితే చాలా ఆత్మహత్యలు వెనకాల ఉండేటువంటిది ఇదే కారణం. ఏ రోజైనా చావాల్సిందే కదా, అదేదో ఈవేళ చేద్దాం, ఈ కష్టాన్ని తప్పించుకుంటాం, ఈ బాధలు తప్పించుకుంటాం. అవును, నిజంగా మనిషి ఏదో ఒకరోజు చచ్చేటప్పుడు ఈవేళ చస్తే ఏంటి వ్యత్యాసం? పోనీ చచ్చే మనిషి అసలు ఎందుకు బ్రతుకుతున్నాడు? చచ్చే మనిషిని భూమి మీదకు దేవుడు ఎందుకు పంపించాడు? ఒక ఆయన అంటాడు, చావటానికే పంపించాడని. ఇంకొక ఆయన అంటాడు, ఇదంతా కూడా దేవుడు మనుషులను మట్టి బొమ్మలు చేసి ఆయన ఆడుకునే ఆట అని అంటాడు. మీరు ఎప్పుడైనా విన్నారా మట్టి బొమ్మలు తోలు బొమ్మలు ఆడుకుంటున్నాడని? ఒకవేళ ప్రశ్న, మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారా? ఇప్పుడు కూడా వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని బయటకు వచ్చేసి ఇక్కడ ఏదో గీసుకొని ఎగిరెగిరి గంతులు పెడతాయి, ఏ తుక్కుడు బిల్లలు అవో ఇవో ఆడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు జనాలు? అదేంటి ఇందాకటి దాకా బాగానే ఉంది కదా, ఏమైంది ఏమికి అనుకోరా అనుకోరా? అంటే ఆటలు ఎవరు ఆడతారు? చిన్నపిల్లలు ఆడతారు. మరి దేవుడు ఆట ఆడుకుంటున్నాడు అంటున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కావటం లేదా? అంటే వాళ్ళకి అర్థం కాక ఏంటంటే దేవుడు కూడా ఆటలాడుకుంటున్నాడు. లేదు, దేవుడు ఏమీ ఆటలాడుకోవటం లేదు, ఇందులో అనంతమైనటువంటి ఆయన జ్ఞానం ఉంది. మరి చనిపోయేటువంటి మనిషిని భూమి మీదకు దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఈ చనిపోయేలోపు. మీరు ప్రపంచంలో ఏ వస్తువైనా చూడండి, ఉదాహరణకి ఈ మైక్రోఫోన్ తయారు చేశారు, ఈ మైక్రోఫోన్ భూమినంతకాలం ఇలానే ఉంటుందా? ఉంటుందా? ప్రతి వస్తువుకి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది కదా, అయిపోగానే ఏమవుతుంది?
మరలా అది పాడైపోతుంది. మరి పాడైపోయేదాన్ని ఎందుకండి తయారు చేశాడు? ఆహుజా కంపెనీ వాడికి బుర్ర లేదా అంటే ఎట్లాగేది పాడైపోయేది కదా. ఒకరోజు పాడైపోయేదాన్ని ఎందుకు చేశాడు? ఉదాహరణకు మీరు మొబైల్ ఫోన్ కూడా చూడండి, దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఒక 4-5 ఏళ్ళు వాడిన తర్వాత అది కూడా అయిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ అయిపోయిన లోపల ఉన్న బోర్డులు ప్రాసెసర్లు అయిపోతాయి. మరి ఏదో ఒక రోజు పాడైపోయేటప్పుడు ఎందుకు చేశాడంటే ఈ లోపలనే దాన్ని మనం వాడుకుంటాం, అందుకు ఇది ఉపయోగపడేది. ఈ మైక్రోఫోన్ కూడా పాడైపోతుంది, ఈ లోపలనే అది చేయాల్సిన పని చేస్తుంది. ఈ ఫోన్ కూడా పాడవుతుంది, కానీ ఆ లోపే ఇది చేయాల్సిన పని చేస్తుంది. ప్రపంచంలో ఏ వస్తువైనా మనిషి కూడా చనిపోతాడు, కానీ చనిపోయే లోపే అతడు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది, దాన్ని చేసి ముగించాలి. ఒకవేళ మనిషి అతడు చనిపోయే లోపే అతడు చేయవలసినటువంటి పనిని గనక చేసి ముగించకపోతే నిజమే ఆ మనిషి జీవితం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఏదో రోజు చచ్చే బదులు ఇవేళే చస్తే పోతుంది. కానీ ఆ ఉద్దేశాన్ని కనుగొనటంలోనే నిజమైనటువంటి ఆ గొప్పతనం అనేటువంటిది ఉంది, నిజమైనటువంటి దీవెన అనేటువంటిది ఉంది. అయితే ఈవేళ రేపు ప్రపంచంలో కనుక చూసినట్లయితే నేనెవరు అని ఆలోచన చేసే మనిషి లేరు. నేను ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చానని ఆలోచన చేసే మనిషి లేరు. ఎంత మీరు పెద్ద పెద్ద చదువులు చదివినా, మీరు ఒకవేళ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఏం చేసినా కానీ వాటిలో ఆ సిలబస్లో ఇది లేదు, నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నిన్నెవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఈ విషయాలు లేవు. ప్రపంచంలో కూడా చాలా మతాలు మత గ్రంథాలు ఉన్నాయి, కానీ మానవుని గురించి చాలా వివరంగా సవివరంగా చెప్పినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే అది బైబిల్. మానవుని యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి మానవుని యొక్క మరణము మరణానంతర విషయాల వరకు బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. అందుకనే ఈ లోకంలో ముఖ్యంగా మన దేశంలో కూడా వాళ్ళు ఏ మతమైనా సరే మాకు కూడా ఒక బైబిల్ ఇవ్వండి మేము చదువుకుంటాము అని అంటారు. ఒకసారి ఇలాగనే నన్ను ఒక గుళ్ళో ఒక పూజారి పౌరోహిత్యం చేసేటువంటి ఒక వ్యక్తి బైబిల్ అడిగాడు. నేను వెంటనే క్వశ్చన్ మార్క్ చూశాను, ఒక బైబిల్ ఇవ్వండి అని అన్నాడు. కొంచెం మీరేమనుకోకపోతే బైబిల్ ఇస్తారా అని నేను వెంటనే ఆయన వైపు ఇలా చూస్తుంటే, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, అది ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు, లేకపోతే నేను కొనుక్కుందును, మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదని అన్నాడు. అంటే నేను అడిగాను మీకెందుకు బైబిలు అని. అంటే బైబిల్లో చాలా మంచి విషయాలు ఉంటాయట కదా, సద్విషయాలు ఎందులో ఉన్నా చదివి నేర్చుకోవటం మంచిదే కదా అని అన్నాడు. అంటే ఈయనకెవరో చెప్పారు బైబిల్ గురించి, బైబిల్లో మంచి మంచి విషయాలు ఉంటాయని. ఇప్పుడు ఆ కోరిక ఆయన ఏం చేసింది? ఆయనకు ఒక బైబిల్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత మరలా ఆయన ఎదురుపడ్డాడు అక్కడే. ఆయన అంటూ ఉన్నాడు, బైబిల్లో సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి, తర్వాత నెమ్మది అంటే శాంతి, ఆయన చెప్పిన మాట వాళ్ళ భాషలో శాంతిని గురించి విషయాలు ఉంటాయట కదా, అది చదువుతుంటే నాకు అర్థం కావట్లేదు కొంచెం. వాటిని ఏదో నెంబర్స్ అని అంటారు కదా, అవి ఏమన్నా వేసి నాకు ఇవ్వగలరా అంటే రిఫరెన్సులు, మన భాషలో రిఫరెన్సులు. ఆయన అంటున్నాడు ఆ అంకెలు ఏమన్నా ఉంటే వేసి ఇవ్వగలుగుతారా అని అన్నాడు. అంటే అప్పటికే ఇంటికి వెళ్ళి ఆయన ట్రై చేశాడు కానీ దీన్ని చదివే విధానం ఒకటి ఉంటుంది కదా, అది కొత్త వాళ్ళకి తెలియదు, అందుకనే అదేం అర్థం కాలేదు. ఆ అంకెలు నాకు వేసిస్తే నేను వాటిని చదువుకుంటాను అనేటువంటి విషయం. అంటే ప్రపంచంలో బైబిల్ అనేటువంటిది కొంతమంది అనుకుంటారు ఇది కేవలం క్రైస్తవుల పుస్తకమేమో అని, కాదు. ప్రపంచంలో మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పుస్తకం. ఏముంటుంది బైబిల్లో అంటే, మనం ముగించేసుకుందాం, బైబిల్లో ఏముంటుంది బైబిల్లో అంటే, ఆదికాండం మనం గమనించినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినప్పుడు ఏముంది బైబిల్లో అంటే, 1వ అధ్యాయం 1వ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏముంది బైబిల్లో అంటే, ఈ ప్రపంచం యొక్క ఆవిర్భావం ఉంది. బైబిల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఈ ప్రపంచాల పుట్టుక దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇంకా చెప్పాలంటే బైబిల్లో మొదటి పేజీలోనే చూసినప్పుడు ప్రపంచంలో కొన్ని సవాళ్లతో కూడినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది అడుగుతారు కోడి ముందా గుడ్డు ముందా అని, విన్నారు ఎప్పుడైనా? విత్తు ముందా చెట్టు ముందా అడుగుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీటికి సమాధానం వీళ్ళు చెప్పలేరు, గిలగిల కొట్టుకుంటారని అనుకుంటారు. విత్తు ముందు అన్నాం అనుకోండి, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. కొన్ని చెట్టు ముందు అన్నాం అనుకోండి, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఇది నీ సమాధానం లేదేమో అని వాళ్ళ భావన. కానీ బైబిల్ కనుక చదివితే మొదటి పేజీలోనే వాటన్నిటికీ సమాధానం ఉంటుంది. ఏం చేశాడంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి జాతి జీవిని చేశాడు, అంతేకాదు ప్రతి జాతి వృక్షాలను మొక్కలను ఆయన చేశాడు. చేసినప్పుడు ఆ తర్వాత వాటి నుంచి విత్తనాలు వచ్చినాయి. ముందు చెట్టును చేశాడు, తర్వాత విత్తనం వచ్చింది. ముందు జీవుల్ని చేశాడు, వాటి నుంచి ఏమైందంటే పునరుత్పత్తి అనేటువంటిది ప్రారంభమైంది. మరి ఇన్నింటిని చెప్పినటువంటి దేవుడు మరి మనిషిని గురించి కూడా బైబిల్లో చెప్పు ఉంటాడే అని అంటారు. అవును, ధారాళంగా చెప్పాడు.
ఒకటో అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ప్రపంచంలో ఈరోజు దేవుడు లేదా దేవుని వాక్యం బైబిల్ తెలియనటువంటి వాళ్ళు, మనిషి అంటే ఒక జీవి, ప్రాణం ఉంది, చెట్లకి ప్రాణం ఉంది, జీవులకి ప్రాణం ఉంది, ఏమిటి తేడా అని అనుకుంటారు. ఒకసారి నేను ఆయన్ని అడిగాను, ఇలాగనే ఒక ఆయన వాదిస్తూ ఉంటే, అవునండి చెట్టుకి ప్రాణం ఉంది, మీరు అన్నట్టు జంతువులకి ప్రాణం ఉంది, మనిషికి ప్రాణం ఉంది. మీరు మీ కారు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఒక చెట్టును గుద్దేశారు, అరెస్ట్ చేసి లోపలేసేస్తారు కదా మిమ్మల్ని అన్నాను. అట్లెందుకు వేస్తారు అని అన్నాడు. సరే, మీరు కారు మీద వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్క మీ కారు కింద పడిపోయింది, వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు కదా, అట్లా కూడా వెయ్యరు అని అన్నాడు. పోనీ మీరు కారు మీద వెళ్తున్నారు, ఒక మనిషిని తొక్కించుకొని వెళ్ళిపోయారు, అరెస్ట్ చేసి లోపలేస్తారు కదా అంటే, ఆ వేస్తారు అని అన్నాడు. అడిగాను, మరి చెట్టుకి ప్రాణం ఉంది, జంతువుకి ప్రాణం ఉంది, మనిషికి ప్రాణం ఉంది, మనిషిని గుద్దినప్పుడు మాత్రమే ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఏ మనిషి లాంటి ప్రాణం కాదా వాటి ప్రాణం? అంటే ఈరోజు చట్టాలకు కూడా ఏం తెలుసు అంటే, మనిషి ఉన్నతమైన జీవి, అంటే మనిషి ప్రాణము విలువైనది, చెట్లు లాంటి ప్రాణం కాదు, జంతువు లాంటి ప్రాణం కాదు, మనిషి ప్రాణము విలువైనది. ఏమిటా విలువ అంటే బైబిల్లో మొదటి పేజీలోనే చెప్తాడు. ఏమనంటాడంటే, మళ్ళీ ఒకసారి 1వ అధ్యాయం 26వ వచనం మనం గమనించినప్పుడు, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని మానవుడిని దేవుని పోలికలో చేశాడు. దేవుని పోలిక అనగానే మళ్ళీ మన భారతదేశం లాంటి దేశాల్లో కొంత సమస్య ఉంటుంది, ఎందుకంటే ఇవాళకి దేవుని పోలిక అర్థం కాలేదు, ఎట్లా ఉన్నాడు దేవుడు అని. వాస్తవంగా కొంతమంది అంటారు, ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి దేవుడు మనలాగా మగే కదా అని అన్నాడు. అంటే అట్లా భావించే వాళ్ళు ఉన్నారు. లేదు లేదు, దేవుడు అంటే ఆడగా ఉంటారు, దేవతగా ఉంటారు అని భావించే వాళ్ళు ఉన్నారు. లేదు, ఆడమగా అంటే ఒకళ్ళలాగా కాదు కానీ దేవుడు అంటే ఇద్దరుగా ఉండాలి అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దేవుని గురించినటువంటి అన్వేషణలో మనిషి రకరకాలైనటువంటి ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అయితే దేవుడు ఎట్లా ఉంటాడు, నిజమేమిటి అంటే, యోహాను సువార్త 4:24 బైబిల్లో చెప్తాడు, దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవునికి మనం అనుకునేటట్లుగా బాహ్యరూపం అంటే ఈ శరీరము, రక్త మాంసములు కలిగిన శరీరము లేదు. ఇంకా చెప్పాలంటే మనం అనుకునేటువంటి ఈ ఆడ మగ అనేటువంటిది ఈ బాహ్య శరీరానికి సంబంధించినటువంటి, దీన్ని దేవునికి ఆపాదించడానికి కుదరదు. దేవుడు ఆత్మ, ఆత్మ అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదుము, అంటే మనుషుల్ని కూడా తన పోలికలో చేశాడు. అంటే మనిషికి ఆత్మ ఉందని మీరు చెప్తారా? అవును, ఖచ్చితంగా అదే. దేవుడు మానవుని చేసినప్పుడు 2:7 బైబిల్లో చెప్తూ ఉంటాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేలమంటితో మనిషి చేశాడు, అంటే ఈ పైకి కనబడేటువంటి బాహ్యరూపం ఉంది కదా, దీన్ని దేవుడు చేశాడు, కానీ ఇందులో ప్రాణం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, అంటే మనం ప్రాణం అని అంటాం కదా, దాన్ని ఇచ్చినప్పుడు దేవుడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడు, నరుడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. అంటే మానవుడు అంటే రెండు భాగాలు, ఒకటి మట్టి నుంచి వచ్చినటువంటి ఒక భాగం ఉంది, రెండవది దేవుడిచ్చినటువంటి ప్రాణము లేదా ఆత్మ ఉంది. ఈ ప్రాణము లేదా ఆత్మ ఈ మట్టి శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషి బ్రతికాడు. మరి మరణం అంటే ఏమిటి అంటే, మరణము అంటే చావు అంటే, ఈ శరీరం లోపల ఉన్న ప్రాణము లేదా ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటకు వచ్చేస్తుంది, అప్పుడే మనం చనిపోయాడు అని అంటాం. ఏం జరుగుతుంది మరణంలో? బైబిల్లో చెప్తూ ఉంటాడు, ప్రసంగి గ్రంథం 12:7 వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని చెప్పేసి అంటాడు. అంటే మన్ను మన్నుకు వెళ్ళిపోతుంది, ఏ మన్ను నుంచి అయితే వచ్చిందో అదే మన్నుకు వెళ్ళిపోతుంది, ఆత్మ ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి వెళ్ళిపోయింది. అంటే భూమికి అంటే, కొంతమంది వాళ్ళ కుల మత ఆచారాలు ఉంటాయి కదా, ఒకసారి ఒకళ్ళు అడిగారు, మరి ఇప్పుడు మేము చనిపోతే మేము బాక్స్లో పెట్టాలా క్రైస్తవుల్లాగా, లేకపోతే మేము మాకు తగల పెడతారు కదా, మరి మా వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు కదా అని అంటూ ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు పెట్టిలో పెట్టి సమాజ్ చేసేది లేదంటే కాల్చేది రెండు ఒకటేనా అని ఎవరైనా అడిగారనుకోండి, మనం ఏం చెప్తాం దానికి? పోనీ ఇంకా ప్రశ్న స్ట్రైట్గా అడిగారు ఎవరైనా, మీరు ఎందుకు పెట్టిలో పెడుతున్నారని. ఒకసారి ఇలాగనే ఒక సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళాం, అలా కూర్చొని ఉన్నాం సేవకులలో, ఎవరో ఒక హిందూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, వచ్చారు.
వచ్చి అవునరా మీరు పెట్టులో పెట్టి పాతి పెడతారు కదా ఎందుకు అలా చేస్తారు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతున్నాడు. ఈయన అంటున్నాడు మేము క్రైస్తవులం కదా అలానే చేస్తాము అంటున్నాడు. ఆయన ఏమడిగాడు, మీరు క్రైస్తవులు మీరు పెట్టులో ఎందుకు పెట్టి అలా పాతి పెడతారు అని అడిగాడు. ఈయనేం చెప్పాడు, మేము క్రైస్తవులం కదా అలాగనే చేస్తాము, ఇంతకీ ఎందుకు చేస్తారు, మేము క్రైస్తవులం కదా అలానే చేస్తాం, మీరు అడగండి ఎందుకు అలా చేస్తారు, పోనీ ఎందుకు కాల్చటం లేదు. మన ప్రశ్న ఇలా అడిగితే ఎందుకు కాల్చటం లేదు, మీరెందుకు పాతి పెడుతున్నారు. మొన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును అని అన్నాడు కదా, సరే మీరెందుకు కాల్చకుండా మీరు పాతి పెడుతున్నారు. పాతి పెడుతున్నారు అంటే ఇక్కడ క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ అంటే, మానవ జీవితం అనేటువంటిది మరణంతో ముగిసిపోవటం లేదు. ఈ లోకం అనుకుంటుంది మరణము జీవితానికి ముగింపని, కానీ మరణము జీవితానికి ముగింపు కాదు. మరి ఏమిటి అంటే, మరణించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లోపల ఉన్న ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. అయితే నిజమేంటంటే ఈ పైకి కనబడే శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, ఇది నిజమైన మనిషి, నిజమైన నేను. ఈరోజు రత్నకిషోర్ రత్నకిషోర్ అని ఆధార్ కార్డులో ఈ రూపం వేస్తారు, ఇదే కదా ఫోటో, నాకే కాదు మీకు కూడా అలానే వేస్తారు. కానీ నిజమైన రత్నకిషోర్ అంటే ఇది కాదు. మరి ఎవరు, లోపల ఉన్న ప్రాణం ఆత్మ ఉంది కదా, అది దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది, దానికి ముగింపు లేదు. అది దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని తీసుకొని వెళ్ళి మట్టిలో పాతి పెట్టేస్తూ ఉంటారు. అయితే అంతటితో ముగిసిపోయిందేమో కదా అనుకుంటారు, కానీ అంతటితో ముగిసిపోలేదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు అంతకు మించి తెలియదు, ఎందుకంటే మరణాన్ని దాటి చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఇంతవరకు లేరు. ఏ శాస్త్రవేత్త కూడా దాన్ని చూడలేడు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఉపగ్రహాలు కూడా దాన్ని ఇంతవరకు చూపించలేదు. శాటిలైట్ పిక్చర్స్ అని అవి ఇవి పిక్చర్స్ తీస్తాయి, కానీ మనుషులు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. కానీ బైబిల్ దాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. యోహాన్ సువార్త 5:28-29 మనం గమనించినట్లయితే ముగించేసుకోబోతున్నాం మనం. యోహాన్ సువార్త 5:28-29 క్రీస్తు ప్రభు భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన మానవ జీవితం అనేటువంటిది ఏమిటో, మానవ జీవితం మరణం తర్వాత ఏం జరుగుతుందో ఆయన తెలియజేస్తూ చెప్తూ ఉంటాడు. దీనికి ఆశ్చర్యపడకుడి అని అంటూ ఉంటాడు. అంటే ఆశ్చర్యపడకుడు అంటే ఏమే ఆశ్చర్యపడే విషయం అని చెప్తున్నాడా అంటాడు ఒక ఆయన. నిజంగానే ఆశ్చర్యపడే విషయం చెప్తున్నాడు. దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. సమాధుల్లో ఉన్న వారందరూ కూడా సమాధుల్లో నుంచి బయటికి వచ్చేటువంటి ఒక రోజు ఉందట. ఎప్పుడది, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఒక కాలం వస్తుంది, ఆ కాలము దీన్నే బైబిల్లో చెప్తున్నాడు, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో. ఆ రెండవ రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన రాబోతూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఆ రోజు అంటే, సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేపబడబోతూ ఉన్నారు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, కొందరు అనుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఆదాము మొదలుకొని, అంటే భూమి సృష్టించింది మొదలుకొని ఎంతమంది మనుషులైతే జీవించారో, అది భారతదేశం కావచ్చు, అమెరికా, ఆఫ్రికా, అడవుల్లో ఎక్కడైనా సరే జీవించి మరణించి మట్టిలో కలిసిపోయిన ప్రతి ఒక్కరూ కూడా మరలా లేపబడబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటాడు ఒక ఆయన. ఎందుకు లేపబడబోతున్నారు? అవును, ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకునో, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకునో బయటికి వచ్చేదారు. కాబట్టి మానవ జీవితం అనేటువంటిది ఏమిటంటే, నువ్వు ఏం చేస్తున్నావో, ఎట్లా జీవిస్తున్నావో చూసుకో. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కొరకు పంపించాడు. ఆ ఉద్దేశం, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా, ఇప్పుడు నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది, ఖచ్చితంగా ఇది కొంతకాలమే ఉంటుంది, భూమి ఉన్నంత వరకు ఉండదు. మరి కొంతకాలం ఉండి నాశనం అయిపోయేది ఎందుకు చేశారంటే, ఈలోపు దాని పనిని అది చేయాలి. నా చేతికి ఒక వాచ్ ఉంది, భూమి ఉన్నంత వరకు ఉండదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. మరి ఎందుకు అది ఉంది అంటే, ఈలోపు దాని ఉద్దేశాన్ని అది నెరవేర్చాలి.
ఏదైనా సరే మానవ జీవితం కూడా మా ఆయుష్కాలము 75 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ తర్వాత మనిషి మట్టిలో కలిసిపోయేవాడే. మరి ఎందుకు ఈ జీవితము అంటే ఈలోపు నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. నా ఉద్దేశం అంటే నేను ఎందుకొరకు ఉన్నానంటాడు ఒక ఆయన. నువ్వు ఎందుకొరకు ఉన్నావు అంటే పంపించినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని మహిమపరచటానికి, ఆయన చెప్పిన విధంగా జీవించి నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు ఉన్నావు. ఒకవేళ మీరు మీ జీవిత ఉద్దేశం ఏమిటి అనేటువంటిది కనుక ఇంకా ఎరగకుండా ఉన్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో నేనెవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, నా మరణం అనేటువంటిది ఏమిటి, మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం సంభవిస్తుంది, వీటిని గురించి బైబిల్లో చాలా వివరంగా తెలియజేశారు. కాబట్టి బైబిల్ ఈవేళ కనుక మీరు చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం, జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత అది ముద్రించబడినటువంటి మొదటి పుస్తకం, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ముద్రింపబడుతూనే ఉంది, అత్యధికమైన భాషల్లో ముద్రించబడింది, అత్యధికమైనటువంటి ప్రింట్స్ వీటిని ముద్రించారు, ఎన్నో కాపీలు ముద్రించారు, ఇంకా ముద్రిస్తూనే ఉన్నారు. అయినా సరే కొరత తీరటం లేదు, మనుషులు మాకు కావాలి మాకు కావాలని చదువుతూ ఉన్నారు. అంత విస్తృతంగా దీన్ని ముద్రిస్తున్నారంటే ప్రజలు కావాలని బట్టే కదా. ఎందుకు ఇంత విస్తృతంగా ఇది ముద్రించబడుతుంది అంటే, ఇందులో మనిషిని గురించి, మనిషి యొక్క జీవితాన్ని గురించి, మానవునికి ఏం జరుగుతుందో వీటిని గురించి వ్రాయబడింది. అందుకనే ప్రపంచమంతా కూడా చదువుకుంటూ ఉంది. ఈరోజు మీరు కూడా మీ జీవితం ఏంటి, జీవిత ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలను కనుక గమనించాలని కోరుకున్నట్లయితే బైబిల్లో ఆ విషయాలన్నింటిని గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. చివరిగా నేను ఒక మాటను తెలియజేసి ముగించేస్తాను. అదేమిటి అంటే, మనమందరము కూడా ఇందాక చెప్పాం కదా, క్రైస్తవులు ఎందుకు పాతి పెడతారు అని. ఎందుకు పాతి పెడతామంటే, క్రీస్తు ప్రభు మరలా రెండో రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు, ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు. ఏం జరుగుతుంది తిరిగి వచ్చినప్పుడు అంటే, ఆకాశము భూమి పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ శాశ్వతంగా ఉండే కాదు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేపబడతారు. లేపబడి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి మనిషి కూడా చేయవలసింది ఏమిటి అంటే, 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలి. అంటే ఈ భూమి మీద శరీరంతో బ్రతికినప్పుడు మనము ఏమైతే చేశామో ఆ క్రియలకు ఫలితాన్ని పొందాలి. ఒకవేళ నువ్వు మంచి చేస్తే మంచికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు ఇస్తాడు, చెడు చేస్తే చెడుకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఒక ఆయన అంటాడు, అసలు నేనే ఉండనగా చచ్చిపోయాక నాకేమిస్తాడు అంటాడు. విషయం ఏంటంటే, మరణం మనిషికి ముగింపు కాదు. క్రీస్తు ప్రభు రెండో రాకడలో మన్ను మన్నుకు వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అక్కడికి వెళ్ళిన ఆ ఆత్మను ఆయన వెంటబెట్టుకొని వస్తాడు. భూమిలో ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటిది లేపబడుతుంది. లేపబడినటువంటి తరువాత నిన్ను తీర్పుకు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు లెక్క అనేది అప్పచెప్పాలి. అంటే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే, ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడింది, మరలా మట్టిలో నుంచి లేపబడుతుంది. ఇంకా వ్యవసాయం చేసేటువంటి భాషలో చెప్పాలి అంటే, ఒక విత్తనం మీ దగ్గర ఉంది, ఆ విత్తనాన్ని ఇసిరి మంటలో నిప్పులో ఇసిరేశారు, ఏమవుతుంది, అది ఖాళీ బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత తెల్లారికి ఆ బూడిదలోంచి ఒక చెట్టు వస్తుంది, ఒక మొలక వస్తుంది, తర్వాత పెద్ద చెట్టు అవుతుంది, కాపు కాస్తుంది, అట్లా అవదా. పోనీ ఒక విత్తనం మీ దగ్గర ఉంది, భద్రంగా బీరువాలో పెట్టి తాళం వేశారు, ఒక నెల తర్వాత ఒక పెద్ద చెట్టు బీరువాని బద్దలు కొట్టుకొని అందులోంచి బయటకు వస్తుంది, అట్లా కూడా రాదా. మరి దానిలో నుంచి జీవం బయటికి రావాలంటే ఏం చేయాలి, బంగారంలో పాతి పెట్టాలి. బంగారం అయితే చాలా విలువైంది కాబట్టి అందులోంచి మంచి చెట్టు వచ్చేది. ప్రపంచంలో మట్టి 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 అంటాం, కానీ ఏ విత్తనానికి జీవం ఇవ్వాలి అన్నా అది మట్టిలో వేయాల్సిందే. ఎప్పుడైతే మట్టిలో వేస్తామో అందులో నుంచి జీవం మరలా బయటకు వస్తుంది. వస్తుందా? విత్తనం వేసాము అంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, తెల్లారు వచ్చి చూస్తాం, వచ్చిందా మొక్క, వచ్చిందా మొక్క చూస్తాం, అంతేనా? ఎందుకు? మట్టిలో వేస్తే అందులోంచి జీవం వస్తుంది. చచ్చిపోయిన ఈ శరీరాన్ని కూడా క్రైస్తవుల నిరీక్షణ ఏంటంటే, ఇది మరలా ఒకరోజు లేపబడుతుంది జీవంతో. అందుకనే ఏం చేస్తారంటే, వాళ్ళు మట్టిని తవ్వేసి లోపల పాతి పెడతారు. ఎప్పుడైతే పాతి పెట్టారో మరలా అది లేపబడుతుంది అనే మన నిరీక్షణను ప్రపంచానికి చాటుతున్నాం. ఎందుకు మీరు క్రైస్తవులు పాతి పెడతారంటే, మేము క్రైస్తవులం కాబట్టి పాతి పెడతాం, ఇది కాదు సమాధానం. ఈ డొంక తిరుగుడు సమాధానాలు చెప్తే ఎందుకులే, వీళ్ళని అడగటం కంటే ఊరుకోవటం మంచిదని వాళ్ళు ఊరుకుంటున్నారు.
కానీ చేసే ప్రతి కార్యం వెనకాల కూడా ఒక ఖచ్చితమైనటువంటి రీజన్, ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని బట్టే చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మానవ జీవితానికి మరణం అనేటువంటిది ముగింపు కానే కాదు, మనము దేవుని యొక్క స్వరూపంలో, స్వరూపంలో అంటే బాహ్య శరీరం కాదు, ఆత్మ, అది దేవుడు ఇచ్చాడు. ప్రాణం అనేటువంటిది ఆత్మ ఉంది, ఈ రెండింటి కలయికే. మరణంలో విడిపోతుంది, అది దేవుని దగ్గరికి వెళ్తుంది, దానికి ముగింపు లేదు. మరి ఏం జరుగుతుంది అంటే, మరలా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరాలన్నీ కూడా లేపబడబోతూ ఉన్నాయి, తీర్పులోకి రాబోతూ ఉన్నాయి. మీరు ఎట్లా జీవించారు అని ఆయన అడగబోతూ ఉన్నాడు. ఇదిగో మనం సంపాదించిన సంపాదన, ఇల్లు, స్థలము, పొలము, వాకిలి, ఆకాశం, భూమి, పంచభూతాలు కాలిపోయినప్పుడు ఇవేమీ ఉండవు. ఇంకా చెప్పాలంటే మన ప్రయాసంతా కూడా ఏమీ ఉండదు. మనం దిగంబరులుగా వచ్చి దిగంబరులుగా వెళ్ళే వాళ్ళమే. ఈలోపు మరి మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆ దేవుడు మనల్ని ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగి దాన్ని నెరవేర్చాలి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందాలి అంటే మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు. ఉదాహరణకి మొబైల్ ఫోన్ ఉంది, దీన్ని జాగ్రత్తగా ఎట్లా వాడాలి అంటే, ఇది తయారు చేసిన ఆయనకు తెలుసు దీన్ని ఎట్లా వాడితే ఇది బాగా మన్నిక వస్తుందో, ఎట్లా వాడితే ఇది బాగుంటుందో. అలాగనే మన జీవితం బాగుండాలి అంటే ఎట్లా జీవిస్తే బాగుంటుంది అనేటువంటిది మనల్ని తయారు చేసిన ఆ మ్యానుఫ్యాక్చరర్కి, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన కుటుంబాన్ని, సమాజాన్ని కట్టుకోవటానికి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, మాకు కూడా ఒక బైబిల్ ఇవ్వండి చదువుకుంటాం అని చెప్పేసి వాళ్ళు తీసుకొని చదువుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో మీకు కూడా ఒక చక్కటి జీవితము, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి, సమాధానముతో, నెమ్మదితో కూడినటువంటి ఒక జీవితం కావాలి, కుటుంబం కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకొని మీరు చదువుకోండి. ఒకవేళ అందులో మీకు అర్థం కానట్లయితే ఇక్కడ సహోదరులు ఉన్నారు, వారిని సంప్రదించండి. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయబడితే ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని మనమందరం కూడా కట్టుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము.